మీ పేరు? నరేంద్ర వర్మ. మీది ఏ ఊరు అండి? కర్లపూడి. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? వ్యాపారం అయిపోయింది కదా, డెవలప్మెంట్ లేదు రాష్ట్రం, వ్యాపారం సరే. ఇప్పుడు ఇప్పుడున్న పరిపాలన ఎలా అనిపిస్తుంది అసలు? అంటే సంక్షేమ పథకాలు ఉంటే చాలు, అభివృద్ధి ఏముంది అంటారు కొన్ని చోట్ల. అది అంటున్నారు కరెక్టే మేడం. భవిష్యత్ కాలంలో ఇదే ఉంటుంది తప్ప ఏమి ఉండదు. డెవలప్మెంట్ లేనప్పుడు రేపు ప్రజల భవిష్యత్తు ఉండదుగా. డెవలప్మెంట్ ఉంటుంది, కంపెనీలు వస్తాయి, డెవలప్మెంట్ ఉంటుంది, పిల్లలకి జాబ్లు వస్తాయి. ఈ సంక్షేమ పథకం ఉండకపోతే ఉంటే ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణం. సరే ఇప్పుడు కొత్తగా ఏంటంటే తెలుగుదేశం తరఫున భాష్యం ప్రవీణ్ గారు నిలబడుతున్నారు కదా, మరి ఆయనకు అవకాశం ఇస్తారా? ఆయనకు అవకాశం ఆయన పిలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.